ఢిల్లీలో బాగా కొట్లాడస్తుందట ఇప్పుడే ఆ ఫ్లెక్స్ గురించి ఒక ఐదు రోజుల ఏది మొత్తం ఏర్పాటు రోజు టీవీలలో కేసీఆర్ ధర్నా ధర్నా అని చెప్పి ఐదు రోజుల ఏర్పాటు వేసిన వాళ్ళు వచ్చి అమ్మాయి ఐదు రోజులు కష్టపడి పడితే పట్టుబడి పంట గంట కూర్చొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ టీవీ కెమెరా వెళ్ళిపోతున్నాట మేము వచ్చి స్టెడర్స్ సరికి అంత స్పీచ్ అయిపోయింది ఆ బట్టలు పెడతారట మేము కష్టపడి వీళ్ళు పోటీగా పొద్దున్న సాయంత్రం ఐదు ఐదానిక ధర్నా వేస్తారు వీళ్ళు బట్టలు అమ్ముకుంటే వాళ్ళ కొద్ది పొట్ట కడుస్తుంది మాకు అనుకుంటున్నారట వాళ్ళు చిన్న చిన్న చావు చాయ అమ్ముకుంటారు వాడు కొనుక్కున్నట మేము పాలు కొనుక్కున్నాం ఈ బట్టబాజీ కాలు పొద్దున్న సాధారణంగా చేస్తారు వచ్చని చెప్పి ఆయన మా కుంభం ఉంచుడు నట్టడం ముంచని చెప్పి కళ్ళు మూసుకొని తెలిసేసరికి దీక్ష అయిపోయింది పెద్ద మనిషి కాయలు తప్పిండు బాగా వయసు మీదే పడ్డది కదా గంటసేపు ఊసెక్కడ అందుకే అలా కొడుకు అంటుండట అయ్యా అయ్యా నువ్వు మతి తప్పినావు నువ్వు మతి భ్రమిస్తుంది ఏది పడుతుంది ఒరుగుతావు నువ్వు వాగుతున్నావు ఏం మాత్రం నీకే తెస్తలేదు అందుకే నువ్వు పని చేయ ముఖ్యమంత్రి అని చెప్పి ఓకే డాడీ 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 అంటున్నాట నీ అబ్బాయి పుచ్చుకొని నాకు కుర్చి కూర్చుకోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే ఇటు పాడి ప్యాడీ ప్యాడీ అని ఈయనంట ఇంత బట్టే బాజీ ముఖ్యమంత్రి పురుషులు ఏది వర్త వాగుతాడు ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నాను ఒరుతున్న వాగుడు కాదు భారతీయ జనతా పార్టీ కరత కుక్కలట కుక్కలకి ఎప్పుడు కుక్కలనే పడతాయి కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి నరేంద్ర మోడీ గారు ఒక సింహం ప్రపంచానికే ఒక సింహం అయినది ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియత ప్రధాని మోడీ గారు కాబట్టి సింహం చేతిలో సింహం కింద పనిచేసినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా సింహాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తురు గాంధ్రిస్తున్నారు కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం పీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో పీకడానికి ఢిల్లీ పోయి అక్కడ కూడా ఏం పీకలేక తిరిగి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వేణు దేనికంటే పన్ను నొప్పి కోసం పోయినాయనే పన్ను నొప్పి కోసం పోతే ఆరోగ్యం మంచి అని చెప్పి మొత్తం ప్రచారం చదువు చెప్పి గంట సేపు పెట్టి హాస్పిటల్కి పోయినాడు వల్ల దృష్టి మళ్ళించడానికి చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సంక్షోభం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచినవు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు కరెంటు ఛార్జీలు పెంచినావు ఇవాళ పదో తారీఖు వస్తుంది కనీసం జీతాలు ఇవ్వలే ఇప్పటివరకు కూడా నువ్వు నువ్వు జీతాలు ఇవ్వలే పెన్షన్ ఇవ్వలే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ నెల ఫస్ట్ తర్వాత కరెంటు బిల్లులు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెతో పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ప్రజలు దృష్టి మళ్లించడానికి అలా ఇలా ప్యాడీ పెడుతుండే ఢిల్లీకి ఉన్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇయ్యని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి జీతాలు ఎందుకు ఇస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా సీట్లు కొంటావు ఓట్లు కొంటావు పైసలతో కోట్ల రూపాయలు పెట్టి పక్కపాటి ఎమ్మెల్యేలను కొంటావు భూములు కొంటావు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర రైతులను ధాన్యం కొనడానికి నీకున్న ఇబ్బంది ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎగబడ్డాడు బాగా కమిషన్లకు ఎగబడ్డాడు కమిషన్ల రుచి మరిగిండు ఇలా పేదోళ్ళ రక్తం వాసన ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రం రైతులకు రైతులు తీసుకపోయి బ్రోకర్ల చేతిలో పెట్టి వాళ్ళను హరిగోసెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు డిస్ప్లే పెట్టాడు ఒకటి డిస్ప్లే పెట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ధాన్యం గుంటాను ఎందుకు గుంటాడు అనట హోటల్ చోట సద్నాసులు అర కొంటాన్నది మేమే కొనేది మేమే నీ ముఖ్యమంత్రి గల్లబట్టి అడుగు ఏడు సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి ఏం బీకిండు ఏం కోతలు కోసిండు హే ప్రతి గింజ నేనే కొంటా కేంద్రం పెత్తనమేంది అని అడగడా ముఖ్యమంత్రి నీ మంత్రులు కదా కేంద్రం పెత్తనమేంది నేనే కొంటా నేనే గుంటా అని చెప్పి పీకుమని ఎందుకు కొట్టడండి ముఖ్యమంత్రి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కొట్టలేవు ఏడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వంచి మోసం చేసినావు నేనే కొట్టున్న కేంద్రానికి ఏం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నా పార్టీ కార్యకర్తలు వాస్తవ విషయాలను తెలియడానికి నల్గొండలో కొనుగోలు కేంద్రాల పర్యటన పెట్టుకున్నప్పుడు అసలు విషయాలను బయటపడితే తోక మురిచి పారిపోయి అసలు విషయాలు రైతులు గ్రహించింది కాబట్టి కేంద్రమే కొంటది కేంద్రమే పైసలు ఇస్తుంది అని చెప్పి రైతులు గమనించారు కాబట్టి ఇవాళ కేంద్రానికి ఏడ పేరు వస్తుందో రైతులు ఏ విధంగా కేంద్రానికి సపోర్ట్ చేస్తారు రాబోయే ఎన్నికల్లో కేంద్రానికి పువ్వు గుర్తికే రైతులు ఓటు వేస్తారని చెప్పి భయపడి వాళ్ళ రైతులను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు ఇలా బీజేపీకి ఇబ్బంది పెడతారని చెప్పి ఒక దృష్టికోణంతో ఆలోచించి దుష్ట బుద్ధితో ఆలోచించి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం కోసం హరి గోస పెడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి కొంటా అనేది మేమే కొనేది మేమే ఇప్పుడు కూడా చెప్తున్నాం పక్కా కొంటాం నువ్వు కొనిస్తావా చెప్పు నువ్వు ఏసేది బ్రోకరిజం నువ్వు ఒక పాస్పోర్ట్ బ్రోకర్ వి నువ్వు వాళ్ళని బ్రోకరిజం చేయడం కూడా నేను అవుతానంటే దానికి బాధ్యత నువ్వే వహించాలి రాష్ట్ర ప్రభుత్వం కొనాలన్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తితం వహించాలి ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్ గా మారాలి ఒకసారి కమిషన్లు తీసుకోవాలి ఆయన వడ్లను తీసుకొని బియ్యం చేసి కేంద్రానికి ఇవ్వాలి దాని కోసం కమిషన్ ఇస్తున్నాం ఇలా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది అక్టోబర్ ఇరవై నాలుగు నాడు అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి నేను ఇప్పటి నుంచి బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి రాసి ఇచ్చిందా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్ని రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాలతో ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు అన్ని రాష్ట్రాలతో ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో జూమ్ కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి తెలంగాణ రాష్ట్రం కూడా సమావేశంలో పాల్గొన్నది అన్ని రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల నుంచి ఈ సంవత్సరం ఎంత మొత్తంలో ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు స్పష్టం చేసినాయి ఇది ఆనవాయితీది ప్రతి సంవత్సరం పంట వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది మీ రాష్ట్రం నుంచి ఈసారి కేంద్రానికి ఎంత మొత్తంలో ధాన్యం ఇస్తారని అని చెప్పి దాని తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి క్షేత్ర స్థాయిలో పరిగణించి ఏ జిల్లా నుంచి ఏ ఏ ప్రాంతం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం అని చెప్పి నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం మా కేరళ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం మా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ఈసారి ధాన్యం ఇస్తాం మా పంజాబ్ నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం మా కలకత్తా నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తామని అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక కేంద్రానికి అదే సమావేశం ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు కేంద్రం నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమావేశంలో పాల్గొని ఈసారి మేము ధాన్యం ఇవ్వమని చెప్పిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నుంచి సార్ ధాన్యం ఇవ్వం మేము కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాం మా రైతులు ఏమన్నా కానీ ఏమనవని నేను మాత్రం ధాన్యం ఇవ్వని చెప్పి ఇవాళ మోసం రైతులను మోసం చేసినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కొంట అన్నది మేము ఎస్ నా కిషన్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పిన ఇప్పటికీ చెప్తున్నాం కొంట అన్నది మేము ఇవాళ ఇయ్యి నువ్వా కాదా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇస్తారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మేము ధాన్యం ఇయ్యని అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అని చెప్పి తెలంగాణ రైతులను నట్టెట్ల ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు అబద్ధాలు చెప్పి రైతులు తిరగబడతారని చెప్పి భయపడి ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఒక్కసారి సన్నపోట్లేదు అన్నాడు సన్నపోట్లే అన్నాడు దొడ్డోడ్లేదన్నాడు ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డోడ్ లేచాడు సన్నపోట్లేసిన రైతులు బజార్లో పడ్డాడు కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని అదుకోలే ఒకసారి పచ్చ అయితే అన్నాడు మోసం చేసిండు వరేస్తే ఉరేనాడు ఫామ్ హౌస్ లో వచ్చిండు హుజాబాద్ ఎన్నికలు రాగానే మళ్ళా ఒక కలెక్టర్ వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజాబాద్ రైతాంగం మాకు వరి కావాలి తప్ప ఉరి వద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇలా ఈటలు రాందరు కానీ వ్యవసాయదారులంతా ఒక్కటే ఈ ఓటు బ్యాంక్ మరి మాకు తెలంగాణ రాష్ట్రంలో వరి కావాలి ఈ ఎన్నికలో హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మా మేడకు ఉరేట తప్ప వరి మేము వరి రైతులందరూ కూడా ఇలా నట్టెట్ల ముడుతామని భావించే హుజరాబాద్ లో రైతాంగం అంతా భారతీయ జనతా పార్టీని ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిపించిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి